జయ జయశంకర. మానస సంచరే కార్యక్రమానికి స్వాగతం. ధీర సమీరమంత హాయి గొలిపే గాత్రం వారిది, స్వర కల్పనల వీర శూర ధీర సుధీర్ గారు. ప్రఖ్యాత సంగీతజ్ఞులు నల్లూరి సుధీర్ కుమార్ గారితో ఈనాటి మానస సంచరే కార్యక్రమం. ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో 5,000కు పైగా పాటలు స్వరపరిచిన గ్రేడ్ 1 సంగీత స్వరకర్త ఆయన. తన అద్భుత గాత్రంతో సంగీత రసజ్ఞులను మెప్పించిన మధుర గాయకులు ఆయన. తన నటనతో తెలుగు కన్నడ ప్రజల మనస్సులు గెలుచుకున్న సీరియల్ ఆర్టిస్టు ఆయన. రంగస్థలంపై ఆహుతులను ఆకట్టుకున్న అత్యుత్తమ డ్రామా ఆర్టిస్ట్ ఆయన. మాయాబజార్ చిత్రాన్ని రీమేక్ చేసి పాటలు స్వరపరిచిన సంగీత దర్శకులు ఆయన. లెక్కకు మించిన అవార్డులను పురస్కారాలను అందుకున్న అసామాన్యులు ఆయన. అంబుధి వంటి సంగీత సామ్రాజ్యంలో అలుపెరగని సాధన చేస్తున్న సంగీత సామ్రాట్ ఆయన. ఉస్మానియా యూనివర్సిటీలో బీకాం వరకు చదివి ప్రముఖ సంగీత దర్శకునిగా, స్వరకర్తగా, గాయకునిగా, నటునిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు, నంది అవార్డులు తన సొంతం చేసుకున్న శ్రీ నల్లూరి సుధీర్ కుమార్ గారితో నేటి మానస సంచరే కార్యక్రమం. నమస్కారం సార్. నమస్కారం. అసలు సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది? సంగీత రంగం అంటే ఒక పక్క లైట్ మ్యూజిక్తో పాటు క్లాసికల్ మ్యూజిక్ పట్ల మీకు ఆసక్తి ఏ వయసు నుంచి ప్రారంభమైంది? నాకు యాక్చువల్గా అండి చిన్నప్పటి నుంచి, మా ఫాదర్ డ్రామా ఆర్టిస్ట్, ఓకే, ప్లస్ ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. వండర్ఫుల్. ఓకే. ఆయన పేరు మీద ఒక స్ట్రీట్ కూడా ఉందన్నమాట. ఓకే. మచిలీపట్నం మాది యాక్చువల్గా. అయితే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఆర్టిస్ట్ అండ్ రేడియోలో ఆర్టిస్ట్, ఆయన రేడియోలో పాడతారు. దానికన్నా నన్ను పిలిచి అరే పలానా రాగం ఏంటి, ఈ రాగం ఏంటి, ఆ రాగం ఏంటి, రాగాల గురించి కొంచెం అవగాహన కల్పించారు అన్నమాట. ఓకే. పలానా ఇది కళ్యాణ రాగం, ఇది మోహన్ రాగం, ఇలా రాగాల గురించి ఇలా ఉంటుంది షేప్ అని చెప్పారు. అక్కడ నాకు ఫస్ట్ మా అంటే మొదటి గురువు మా ఫాదర్ అని చెప్పొచ్చు. దాని తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత 1976 ఓకే సార్ 76లో వచ్చినప్పుడు మన కింగ్ రామ్కోటిలో మ్యూజిక్ కాలేజ్ ఉంది. అవును. ఆ మ్యూజిక్ కాలేజీలో మ్యూజిక్ నేర్చుకున్నాను. ఓకే. మా గురువుగారు అప్పుడు సుశర్ల శివరామ్ గారు ఉండేవారు, చనిపోయారు ఆయన. ఆయన ఆయన దగ్గర నేను శిష్యత్వం చేశాను. అంటే క్లాసికల్ కర్ణాటక మ్యూజిక్లో ఎన్రోల్ అయ్యారు? అదే కర్ణాటక మ్యూజిక్ నేను రామ్కోట్లో నేర్చుకున్నది సుశర్ల శివరామ్ గారి దగ్గర. అది కూడా కొంతకాలం నేర్చుకున్న తర్వాత మాకు రేడియోలో ఆడిషన్స్ అంటాయి, సింగర్గా ఆడిషన్. బేసికల్గా నేను ఫస్ట్ సింగర్ని. ఓకే. అయితే మాకు ఆడిషన్ చేశారు రేడియోలో, ఆడిషన్ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నెంబర్ తర్వాత టీవీ వచ్చింది. అవును. టీవీలో పాడడం, టీవీలో కూడా మొట్టమొదటి పాటల దగ్గరించి టీవీలో అసలు ఇన్స్టాల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టక ముందు సోమాజిగూడలో బయట 6x రిఫ్లెక్టర్స్ వేసి పాటలు పాడించేవాడు. అప్పటి నుంచి మేము అంటే లేట్ 70స్ నుంచి కూడా మీరు స్టార్ట్ చేశారు కదా సార్ రేడియోలో అనేక రకాల కార్యక్రమాలు చేయటం. అంటే ఆడిషన్స్ అప్పట్లో ఎలా ఉండేవి? అంటే బేసిక్గా ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఎలా ఉండేది సార్? అంటే డిక్షన్ బాగుండాలనా, లేకపోతే అప్పట్లో చాలామంది సంగీతజ్ఞులు ఉన్న కాలం కదా, సో మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? మాకేంటంటే ముఖ్యంగా అండి పాడేవాళ్ళకి సంగీతం తెలియడమే కాదు సాహిత్యం పట్ల కూడా అవగాహన ఉండాలి. ఓకే. ఆ సాహిత్యం సంగీతం కరెక్ట్గా వాయిస్ కల్చర్ ఇవన్నీ చూసేది రేడియో ఆడిషన్. అవును. మీరు ఎన్ని ఆడిషన్లు ఎక్కడ ఎన్నైనా కానీ వీటి గురించి కరెక్ట్గా చూసేది రేడియో ఆడిషన్ అనమాట. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది. అవును. అందుకని చాలా పక్కా ఉంటుంది. మేమున్న రోజుల్లో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, పాల్గొని విశ్వనాథం గారు వీళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు పనిచేసి చిత్రం గారు. ఆ టైంలో ఆడిషన్ పాస్ అవడం అంటే చాలా కష్టం. అయితే మాకు పాటలు ఎట్లా రేడియోలో ఆడిషన్ కావాలంటే 15 పాటలు నేర్చుకోవాలి. ఓకే. ఆ 15 పాటలు ఎలా నేర్చుకోవాలని చాలా కష్టపడి తిరిగి అప్పుడు కేబీకే మోహన్ రాజు గారిని ఈ మధ్యనే దివంగతులయ్యారు, ఆయన దగ్గర మానా ప్రకటన నరసింహమూర్తి అని ఉండేవాడు ఫోక్ సాంగ్, వాళ్ళ దగ్గర ఇలా ప్రైవేట్ సాంగ్స్ కొన్ని నేర్చుకుని ఆడిషన్కి అప్లై అవ్వడం, పాస్ అవ్వడం. దాని తర్వాత బీహై అవ్వడం. దాని తర్వాత చిన్న చిన్నగా ఏదో మ్యూజిక్ చేస్తున్న రోజుల్లో మ్యూజిక్ కంపోజర్గా అప్లై చేయడం. మ్యూజిక్ కంపోజర్గా బీహై, ఏ టాప్, టాప్ గ్రేడ్ అని ఉంటాయన్నమాట. ఒక గ్రేడ్ ఇలా నేను బీ నుంచి స్టార్ట్ అయ్యి టాప్ గ్రేడ్ వరకు వెళ్ళామాట.
సార్, అలాగే మీరు ఒక గాయకులుగా ప్రవేశించారు ఆల్ ఇండియా రేడియోలోకి. తర్వాత స్వరకల్పన చాతుర్యం అనేది ఎప్పటి నుంచి మీకు అలవడింది? అందులో మీరు అంటే ఒక సార్థకత సాధించారు అని చెప్పచ్చు. ఎట్లాగా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? స్వరకల్పన అనేది నేను రేడియోలో కంపోజర్గా ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్లు వెళ్తున్నాను. ఆ మధ్యలో నాకు ఒక ఐడియా వచ్చింది, ఊరికే ఒక లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయడం, ఒక క్లాసికల్ కీర్తన పాడడం, ఇలా కాకుండా సంథింగ్ యూనిక్ ఏదైనా చేయాలనిపించింది. అంటే మీ మార్క్ వేసుకోవాలి. అదే సాహిత్యంలో మనకి అవధానం అనే ప్రక్రియ ఉంది. అవును, దానిలో అష్టావధానం, శతావధానం రకరకాలు ఉంటాయి. అష్టావధానంలో 8 మంది పృచ్ఛకులు ఉంటారు, వాళ్ళు అడిగిన దానికి చేస్తుంటారు. అయితే మ్యూజిక్లో ఒక అవధానం చేయాలనిపించింది అనమాట. గ్రేట్ ఐడియా అనిపించి, ఎలా చేయాలి దాన్ని, ఎలా అనేసి మళ్ళీ యూనిక్గా ఉండాలి, ఎట్లా వెరైటీగా ఉండాలి. నేను చేశాను 1993 రవీంద్రభట్లో చేశాను. గ్రేట్. మన సీనారాయణ రెడ్డి గారు, రమణాచార్య గారు, బాబు మోహన్ రామ, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ముందు చేసామాట. అది చాలా అప్లాజ్ వచ్చింది. దాని తర్వాత మన దూరదర్శన్ కూడా ఒక సింగిల్ ఎపిసోడ్గా వచ్చింది. అదే అవధానం అంటే ఏంటంటే, ఇప్పుడు 8 మంది ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళు అడిగిన దానికి చేస్తుంటారు సాహిత్యంలో. సంగీతంలో ఏంటంటే, ఇప్పుడు రవీంద్రభట్ కెపాసిటీ ఒక 3000 ఉందనుకోండి, 3000 ప్రేక్షకులే. ఎవరైనా ఏదైనా రాసివచ్చు. అది ఆన్ ది 2 మినిట్స్ విత్ ఇన్ మినిట్స్లో ట్యూన్ చేసి విత్ మ్యూజిక్ వినిపించడం. మై గాడ్. అందులో రాసేవాళ్ళు అంత పెద్ద సాహిత్యకారుడై ఉండక్కర్లేదు. చిన్న పిల్లోడు కూడా ఐస్ క్రీమ్ పుల్ల, బల్బు, ఫ్యాను, ఏసీ ఎంత బాగుంది, ఇట్లా రకరకాలుగా ఏదైనా రాయొచ్చు. దాన్ని అప్పుడప్పుడు ట్యూన్ చేసి వినిపిస్తామాట. అలా ఆ సరికల్పన అవధానం అనేది చేసామాట. దానిలో నారాయణ రెడ్డి గారు ఇచ్చారు, రమణాచార్య గారు చిన్న చిన్న బిట్లు ఇస్తుంటారు. అది ఎట్లా చేశారంటే, ఇప్పుడు మన ధర్మం సుబ్రహ్మణ్యం ఉండేవాడు ఒక ఆయన, ఆయన ఒకటి ఇచ్చాడనమాట. ఏ సాహిత్యం అంటే, ఒక పల్లవి, టెంకాయలు నీళ్ళు ఉంటాయి స్టేట్మెంట్, మేఘాల్లో నీళ్ళు ఉంటాయి స్టేట్మెంట్, ఏడిస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అదొక ఎక్స్ప్రెషన్, హైదరాబాద్ నల్లల్లో నీళ్ళు ఎందుకు రావు అని ఇచ్చారు. అంటే ప్రశ్న, 2 స్టేట్మెంట్లు, ఒక ఎక్స్ప్రెషన్, ఒక ప్రశ్న, క్వశ్చన్. దీన్ని ఆలోచించి దీన్ని ఫలానాగంలో చేద్దాం, ఫలాన రిధంలో చేద్దాం అనుకుంటే కుదరదు. ఆన్ ది స్పాట్ రావాలి. అది ఓన్లీ దైవ కృప అంతే. మనది ఏముండదు, ఒక బ్లాంక్ ఉంటుంది నా దగ్గర, ఇన్ని రాగాలు, ఒక ఇన్ని తాళాలు పెట్టుకుని కూర్చోను నేను, బ్లాంక్గా ఉంటా. అప్పుడప్పుడు వచ్చిందన్నమాట. దాన్ని టెంకాయలో నీళ్ళుంటే 2 స్టేట్మెంట్ లాగా ఫర్ చిన్న వినిపిస్తాను. టెంకాయలో నా నీళ్ళుంటాయి, మేఘాలలో నా నీళ్ళుంటాయి, టెంకాయలో నా నీళ్ళుంటాయి, మేఘాలలో నా నీళ్ళుంటాయి, ఏడిస్తే కళ్ళల్లో నీళ్ళొస్తాయి, ఏడిస్తే కళ్ళల్లో నీళ్ళొస్తాయి, హైదరాబాద్ నల్లల్లో నీళ్ళెందుకు రావు, టెంకాయలు అలా ఆ టైప్లో చేసేమాట. సార్, మీరు స్వరకల్పన చేయడానికి ముఖ్యంగా మీ అనుభవం ఎంతవరకు తోడ్పడింది? అంటే లైట్ మ్యూజిక్లో మీ ప్రవేశం కానివ్వండి, తర్వాత కర్ణాటక సంగీతంలో, అలాగే మీరు వేరే మ్యూజిక్స్ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకునే వాళ్ళ, అంటే హిందుస్థానీ కానివ్వండి, వెస్ట్రన్ మ్యూజిక్, ఏదైనా ఆల్బమ్స్ విన్నప్పుడు ఎస్ ఇట్ ఇస్ గుడ్, ఇది కూడా మనం ఇన్కార్పొరేట్ చేసి కంపోజ్ చేయొచ్చు, ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాయి అదర్ మ్యూజిక్స్? ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరండి, దాన్ని యథాతథంగా తీసుకోవడం వేరు. ఓకే. చాలామంది యథాతథంగా తీసేసుకుంటారు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటే, ఒక పాట ఒక వెస్ట్రన్ విన్నాం అనుకోండి, సంగీతం అనేది మ్యూజిక్ ఈజ్ డివైన్, ఒకటేనండి. అదే కర్ణాటక సంగీతం వేరు, వెస్ట్రన్ సంగీతం వేరు, లేకపోతే ఫోక్ సంగీతం వేరు. లైట్ మ్యూజిక్ అంటే ఇది లైట్గా ఉంటుంది, అట్లా భేదాలు మనం అనుకుంటాం, కానీ మ్యూజిక్ ఒకటే మ్యూజిక్. అందుకని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఒక ఫోక్ కొన్ని పాటలు ఉన్నాయండి, ఏదో సమ్ పల్లెటూరి సిచ్యుయేషను, ఒక అమ్మాయి పొలాల్లో వెళ్తూ పాడుతుంది అన్నప్పుడు మనం ఏదో వెస్ట్రన్లో చేయకూడదు, అలానే ఇంకో ఇంకోటి చేయకూడదు, కొంచెం ఫోక్ టచ్ ఇస్తూ చేయాలన్నమాట. అలాగే ఒక డివోషనల్ సాంగ్ ఇచ్చారు, దాన్ని ఇంకో రకంగా ఏదో ఇదిగా చేయకూడదు, దానికి భావాన్ని తగినట్టుగా చేయాలి. ఇట్లా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉండాలి. బట్ నేను చేసే పద్ధతి ఏంటంటే, నేను ఒక రాగాన్ని, ఒక తాళాన్ని ఏమి అనుకోను, పాట భావం ఏంటి, లేకపోతే ఆ సీన్ ఏంటి, ఆ సీన్లోకి వెళ్తాను, ఆ భావంలో వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి నాకు నేనుగా ఒక ఊహించుకుంటాను, ఆ ఊహల్లో వచ్చే ట్యూనే నా ట్యూన్ అన్నమాట.
ఇప్పుడు మీరు ఆ రస జగతిలోకి వెళితేనే మీకు అది స్ఫురిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక పాట నేను ట్యూన్ ఇచ్చి రాయించాను. అంటే కొంతమంది రాస్తారు ట్యూన్కి అంటే తన తానని తాననని తని తానని 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 అంటే కొంతమంది బాగా ఎంత బాగా రాస్తారంటే కలసాగిన కల సాగిన సమయమని కను పాపకు చెప్పని చెప్పని కరెక్ట్ ఇక్కడే ఉంది. కను పాపకు చెప్పని అట్లా లేదు. అంటే ట్యూన్కి కరెక్ట్గా రాస్తే ఇలా ఉంటుంది. ఈ పాట రాసింది కూడా మన ఓలేటి భారతి అండ్ కల సాగిన సమయమని కను పాపకు చెప్పని సమయమని కనుప మళ్ళీ ఎక్కడి నుంచే అట్లా చూను. మ్యూజిక్ అనేది చాలా ఆడుకోవచ్చు అండి తను నడితే. కన్నడలో చాలా సినిమాల్లో సీరియల్స్లో మీరు యాక్ట్ చేశారు. అంటే కన్నడ రంగంతో కన్నడ సినిమా అలాగే సీరియల్ రంగంతో మీకు పరిచయం ఎట్లా ఏర్పడింది? మ్యూజిక్కి ఒక లాంగ్వేజ్ అంటూ లేదండి. ఓకే, ఓ మ్యూజికల్గానే అక్కడికి వెళ్ళారు? మ్యూజికల్గా అండి, అన్నిటికీ మ్యూజికల్గానే వెళ్తాం. ఓకే, తర్వాత వాళ్ళు తెలుసుకుని సార్ మీరు యాక్ట్ చేస్తారు కదా అని చేస్తాను సరే క్యారెక్టర్ చేయండి అంటే చేయడం అలా చేసి జరిగింది. గూడిగ బంద హక్కీగడు అని ఒక సీరియల్, అదీను వందేశుళ్ళు అదొక సీరియల్. దాని తర్వాత సంఘర్షణే అని ఒకటి ఉంది, అది సంఘర్షణలో యాక్ట్ చేసా కూడా నేను, మురళి మోహన్ గారు అందరూ యాక్ట్ చేశాను. భాష కూడా పికప్ చేశారు? భాష ఈ మధ్యన ఒక కొత్త ఇంకోటి చెప్పి కన్నడ అన్నారు కానీ చెప్తున్నా ఈ మధ్యన అంటే అది ఇంకా రిలీజ్ కాదు సినిమా. ఓకే, కరికంబళి ఎల్లి మిడినాగా అంటే నల్ల దుప్పట్లో నాగుపాము. కరికంబళి ఎల్లి మిడినాగా ఇది ఎండమూరి వీరనాథ్ రాసి డైరెక్ట్ చేశారన్నమాట. ఎండమూరి వీరనాథ్కి అన్ని సినిమాలు కానీ సీరియల్స్ అన్ని నేనే మ్యూజిక్ చేస్తుంటాను. ఓకే, అలాగే దానికి మ్యూజిక్ చేయడానికి వెళ్ళి అందులో క్యారెక్టర్ యాక్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఈవెన్ కన్నడ డైలాగులు అన్ని మనకు, ఎందుకంటే మాకు కొత్తలో కన్నడ మీద కొంచెం పొట్టేలా వచ్చిందంటే మనకు ఫస్ట్ దూరదర్శన్ పెట్టినప్పుడు ఈ గుల్బర్గా ఈ స్టేషన్ అన్నిటికీ టీవీ ప్రోగ్రామ్ కావాలంటే కన్నడ ప్రోగ్రామ్సే ఇక్కడే రికార్డ్ చేసేవాళ్ళు. ఓకే, ఇక్కడ చేసి అక్కడ పంపించేవాళ్ళు మాట. అక్కడ వాళ్ళు టెలికాస్ట్, అక్కడ ఎంప్లాయీస్ ఇక్కడికి రావటం వాళ్ళతో అట్లా కాదు కదా, మేము పాడేవాళ్ళం కన్నడ పాటలు అన్ని. ఓకే, నమ్మ మాతే భారత మాతే అంటే మా నా దేశం భారతదేశం అని ఇలా పాటలన్నీ పాడితే అవి కన్నడలో అక్కడ టెలికాస్ట్ అయ్యాయి. ఓకే ఓకే, సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి అవార్డులు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఈ టీవీ ఫీల్డ్లో. సౌత్ ఇండియన్ సీరియల్స్ అన్నిటికి కలిపి ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ డైరెక్టర్ సౌత్ ఇండియా మొత్తం, అలాగే నార్త్ ఇండియా కదా. ఒనిడా పినాకిల్ అవార్డు అని వచ్చేది. అవును సార్, మీకు మీకు ఒనిడా పినాకిల్ అవార్డు సౌత్ ఇండియా మొత్తానికి ఒకసారి నాకు వచ్చింది అనమాట వెన్నెల ఆడపిల్ల సీరియల్కి. తర్వాత మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయటం సినిమాలకి, ఆ ఎక్స్పీరియన్స్ అసలు తొలిసారి మీకు అవకాశం ఏ చలన చిత్రంతో లభించింది మీకు? జంధ్యాల గారు సంధ్యారాగంలో శంఖారాము అని ఒక టెలిఫిల్మ్ చేశారు, దానికేమో నరేష్ మన పాత నరేష్, కోట శ్రీనివాసరావు గారు, మన బ్రహ్మాండ వీళ్ళందరూ వేలు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. దానికి మ్యూజిక్ చేయడానికి నేను నన్ను పెట్టుకున్నాను. ఓకే, సరే అది రికార్డింగ్ చేద్దాం అనుకున్నాము, రికార్డింగ్ ఆర్కెస్ట్రా బుక్ చేస్తాం, సాంగ్స్ రాలా. యాక్చువల్గా సాంగ్స్ వచ్చి ఒక వారం పది రోజుల ముందు కంపోజ్ అయిపోయిన తర్వాత రికార్డింగ్కి వెళ్ళి అక్కడ సింగర్స్ నేర్పించి పాడడం ఉంటుంది. బట్ మాకేమైందంటే అదే రోజు ఆర్కెస్ట్రా పెట్టాలి రోజు జంజాల గారు తీసుకొచ్చారు పాటలు, అప్పుడప్పుడు కంపోజ్ చేసి అప్పుడప్పుడు పాడేసి అప్పుడప్పుడు మ్యూజిక్ చేసి ఇచ్చేసాను. అనుకోకుండా చాలా బాగా వచ్చాయి పాటలు. అవి షూట్ చేస్తున్నప్పుడు షూటింగ్ అప్పుడు సెకండ్ షూటింగ్ జరుగుతుంటే ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు, కేఎస్ రామారావు గారు ఎండమూరి వీరనాథ్ గారు జంజాల గారి కోసం అక్కడికి వెళ్ళారు. ఓకే, అప్పుడు ఆ పాట షూటింగ్ అవుతుంటే అది పాట అక్కడికి అప్పట్లో హైదరాబాద్లో రికార్డింగ్ అనేది లేదండి. అంటే సినిమాలు రికార్డ్ చేయడం లేకపోతే పెద్ద పెద్ద టీవీ సీరియల్ స్టార్ట్ చేసింది నేను కదా ఫస్ట్ టీవీ సీరియల్ నుంచి, ఆ టీవీలకు పాటలు పాడడం చేయడం లేదు. అని ఇక్కడ ఆర్కెస్ట్రాతో వాళ్ళు విని ఆశ్చర్యపోయి ఇక్కడ ఆర్కెస్ట్రాతో ఇక్కడ హైదరాబాద్లో రికార్డ్ చేసి హైదరాబాద్ సింగర్ పాడాడు ఎవరు అతను అంటే పలానా నల్లూరి సుధీర్ కుమార్ అంటే అప్పుడు నాకు కబురు పంపించాడు. నేను వెళ్ళగానే వాళ్ళు నువ్వేం ఇంత ముందు ఎక్కడ పనిచేసావు, ఏ సంగీత దగ్గర పనిచేసావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇటువంటి ఏం అడగల. ఎందుకంటే వాళ్ళు నేను నాదంతా చూశారు, నేను ఎలా చేస్తాను ఎలా పడతాను చూసాను. అందులో జంజాల గారు చెప్పాడు ఆన్ ది స్పాట్లో చేశాడు అప్పుడప్పుడు
వేడి వేడి పెసరట్లాగా అలా చేసి ఇచ్చేసేయడం అనగానే వాళ్ళకు ఒక నమ్మకం కలిగి నేను వెళ్ళగానే చెప్పారు నెక్స్ట్ మా పిక్చర్కి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్. గ్రేట్. అది అగ్నిప్రవేశం 89 అగ్నిప్రవేశం సినిమా. ఆ సినిమాకి నేను ఫస్ట్ మ్యూజిక్ తీశాను. నాకు అప్పట్లో ఏంటంటే ఇళ్ళరాజా ఏ రికార్డింగ్ స్టూడియోలో చేస్తాడో ఏ ఆర్కెస్ట్రా చేస్తాడో వాళ్ళతోనే చేయాలనుకున్నాను. వాళ్ళన్నీ ఇచ్చారు నాకు. వాళ్ళు ఇచ్చారు బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర, వీళ్ళందరూ పాడారు, జానకి గారు, జానకి గారు నేను కలుసుకోవడం జోయిట్ పాడాం. అట్లా నేను అగ్నిప్రవేశం ఫస్ట్ ఫిల్మ్. చాలా నందులు, దాదాపుగా 6 నందులు గెలుచుకున్నారు ఆల్ ఇండియా రేడియోలో మీరు చేసిన వాటికి, సీరియల్స్కి దాదాపుగా. సో అంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు, అవార్డులు పొందడానికి మీరు చేసినటువంటి కృషి ఎలాంటిది? నేను నందుల కోసం లేదా అవార్డ్స్ కోసం అని చేయలేదండి. నేను నా పని నేను చేసుకుపోతున్నాను, అవి వస్తున్నాయి. అందుకే నేను నంది కోసం ఎలా చేయాలి. నేను ఇంకోటి చెప్తాను, ఒక పాట అన్నప్పుడు అది పరిపూర్ణంగా నాకు నచ్చిన విధంగానే చేస్తాను, కానీ ఇది అవార్డు కోసం అయితే ఎలా చేయాలి, దీనికోసం అయితే ఇవి డబ్బులు ఎక్కువ లేదు కదా, వీడి కదా ఇలా చేసేద్దామని, వీడు బాగా ఇచ్చారు కనుక అలా ఉండదండి. దేనికైనా ఏదైనా నా పాట, నా పాట నేను పర్ఫెక్ట్గా చేయాలి అంతే. దానికి నంది అవార్డ్ వస్తే వస్తే లేకపోతే రాకపోవచ్చు. కానీ ఎవరికైనా కూడా అంటే కళాకారులకు ఒకటి ఉంటుంది కదా సార్, అంటే నేషనల్ అవార్డు రావాలనో లేకపోతే కొన్ని కోరికలు ఉంటాయి. సో మీరేమనుకుంటున్నారు ఇంకా? నేను అనుకుంటానండి, మా ఫాదర్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే. వివిగిరి టైంలో, అది మా ఫాదర్ వివిగిరి. అయితే నాకు కూడా నేషనల్ అవార్డు వస్తే బాగుండు అనుకుంటాను. నేను చేసిన ఒక టీవీ డ్రామా అంటే తామర పూలు అని ఒకటి, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. గ్రేట్. దా పర్టికులర్ ఎపిసోడ్కి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే మొత్తం మ్యూజిక్లే ఉంటుంది. ఓకే. మ్యూజిక్ బేస్డ్ అనమాట. అలా నాకు వచ్చిందంటే తృప్తి పడ్డాను. అది కాకుండా ఫాదర్కి నేషనల్ అవార్డు వచ్చి నాకు ఇక్కడ స్టేట్లో నంది అవార్డులు, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్, డిఫరెంట్ సీఎంల దగ్గర నుంచి తీసుకున్నాను పురస్కారం. ఈ మధ్యనే తీసుకున్నాను. అది కాకుండా ఇంకోటి ఉందండి, ఇంతవరకు హైకోర్టు కంటూ ఒక సాంగ్స్ అంటూ లేవు. ఓకే. హైకోర్టు సాంగ్స్ ఏంటి అనుకుంటారు కదా, జస్టిస్ లిబర్హాన్ అన్నమాట. ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. జస్టిస్ లిబర్హాన్ అంటే లిబర్హాన్ కమిటీ అని రామ్ జన్మభూమి పెట్టారు ఇప్పుడు. అవును. ఆయన టైంలో హనుమాన్ తప్పని జస్టిస్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ చట్టాలు ఏంటి, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఈ సామాన్య మనుషులకు తెలియాలంటే, చాలామందికి ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలియదు, కొన్ని ఇట్లా చట్టాలు తెలియదు. చట్టాలను ప్రజలకు చేరువుగా చేయాలంటే వాళ్ళకి ఒక పాట రూపంలో చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని హనుమంత గారి, జస్టిస్ లిబర్హాన్, ఇలా ఒక 40 మంది జస్టిస్ సోమయాజు గారు, వీళ్ళందరూ అనుకుని, సుభాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ అనుకుని నన్ను రోజు హైకోర్టు తీసుకెళ్ళి పాటలు కంపోజ్ చేశారు. సుద్దాల అశోక్ రాశారన్నమాట, నేను కంపోజ్ చేశాను ధర్మగంట అని ఒక క్యాసెట్. ఆ సందర్భంగా వాళ్ళు నాకు పెద్ద సన్మానం చేశారన్నమాట, మొత్తం అందరు జడ్జీలు కలిసి. ఇంకోటి ఏంటంటే అది ఏదో సింగర్స్తో పాడించలా, హైకోర్టులో ఉన్న జడ్జీలు, లాయర్లు వాళ్ళతో పాడించారు. మేలు మేలు వాళ్ళతో బయట చేసి వాళ్ళతో పాడించారు. అంటే వాళ్ళకి మ్యూజిక్ లో ప్రవేశం కూడా ఉండదు, వాళ్ళతో చేసామట అది. వావ్. అయితే అంటే లలిత సంగీతం మాత్రమే సినిమా సంగీతానికి చేరువ అవ్వడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉంటుందా? నా దృష్టిలో లలిత సంగీతం సినిమా సంగీతం అని లేదండి. ఓకే. ఒక పాట చేసినప్పుడు ఆ పాట సినిమాలో పిక్చర్ ఇచ్చేస్తే సినిమా పాట అవుతుంది. ఓకే. లేకపోతే అది లైట్ మ్యూజిక్ అవుతుంది. ఇప్పుడు పాలకం విశ్వనాథం గారి చేసిన పాట గుట్టకాడ ఎవరు, చెట్టు నీడ ఎవరు అని పాట ఉంది, జానకి గారి పాడారు, అది సినిమాలో పెడితే సినిమా పాట అయింది. అలాగే పదములు చాలు రామ అని ఒక పాట ఉంది బాలగం విశ్వనాథ్ గారి, అది సినిమాలో పెడితే సినిమా పాట అయింది. అందుకని లైట్ మ్యూజిక్ అట్లా లేదు. అలాగే ఘంటసాల గారు అంటే ఆయన పితామహులు వంటి వారు ఎంతోమంది గాయని గాయకులకి, మరి వారి భగవద్గీతలో దాదాపుగా 700 శ్లోకాలు మీరు గానం చేశారు కదా సార్, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి మా ప్రేక్షకులకి. భగవద్గీత అనేది ఎన్నో ఏళ్ళ నుంచి, దశాబ్దాల నుంచి ఉన్నా కానీ ప్రజలకు చేరువ చేసింది ఘంటసాల మాస్టరే. కరెక్ట్. రికార్డింగ్ చేశారు, రికార్డు రిలీజ్ చేసేటప్పటికి ఆయన లేడు, చనిపోయారు. అవును. కానీ అది ప్రజలకు మాత్రం బాగా చేరువ చేశారు. ఆ ఘంటసాల పాడిన శ్లోకాలు 108 ఆయన మొత్తం 700 శ్లోకాలు మొత్తం భగవద్గీతలో ఉన్నది, 18 అధ్యాయాలు 700 శ్లోకాలు. ఆ ఒక్క శ్లోకం ఫస్ట్ది ధృతరాష్ట్రుడిది, సంజయ్ వాచ, శ్రీ భగవాను వాచ, అర్జున వాచ, ఇలా ఉంటాయి. అయితే మేము మొత్తం కృష్ణానంద గీతా ప్రచార సంఘం అని దిల్సుఖ్ నగర్లో ఉంది, వాళ్ళకి ఆ మఠం వాళ్ళకి చేసామట. అయితే మీకు డిఫరెంట్ ఏం చేసామంటే శ్రీ భగవాను వాచ ఒక గాయకుడు పాడతాడు,
అర్జును వాచ ఒక గాయకుడు, సంజయ్ వాచ ఒక గాయకుడు, అలాగే శ్రీ శ్రీ భగవన్ వాచ కేబీకే మోహన్ రాజు గారు క్లారిటీ కోసం వినే వాళ్ళకు కూడా. అర్జును వాచ నేను పాడాను, సంజయ్ వాచ మన అన్నాజీరావు ఆయన పాడమాట. సార్ మరి భగవద్గీతలోని శ్లోకాలు అర్జునుడివి వినిపించండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఆయా యుగాల్లో ధర్మం గతి తప్పినప్పుడు నేను ఉద్భవిస్తూ ఉంటాను అని చెప్పేది. సార్ ఇప్పుడు మరి రాబోయే ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. నాకు ఏ ప్రాజెక్ట్ వస్తుందో నాకు తెలియదు. ఓకే, నాకు ఇలాగే మీ ఇంటర్వ్యూ చూసి ఎవరో ఇన్స్పైర్ అయ్యారో ఇవితో చేయించుకుంటే బాగుంటుందని వస్తే చేస్తుంటామట. బట్ నాకు చేయాలను అనుకున్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఓకే, ఈ భగవద్గీతని శ్లోకాలు పాడితే చాలామందికి అర్థం కాదు. దానిలో ఉన్న తెలుగులో దాని అర్థాన్ని 10 మందికి చెప్పాలి, దాని ఒక గేయం టైప్లో పాడుతూ చేయాలని ఒకటి ఉంది. నేను డివోషనల్ సాంగ్స్ కొన్ని వేలు వేలు చేశాను, అలాంటి దేశభక్తి గేయాలు కొన్ని వేలు చేశాను దూరదర్శన్ కానీ ఇక్కడ కానీ. అలా కాకుండా ఎవరు చేయింది ఏదైనా కొత్తదనంగా ఉండే చేయాలని అంతే. అది దాని తర్వాత ఎవరు చేసినా ఫస్ట్ నేను అవ్వాలనుకుంటామాట. అయితే యువతరం కళాకారులకు మీరు చేసే సూచన ఏంటి సార్? ఎవరికైనా చెప్పేది ఒకటండి, కష్టపడి పనిచేయడం, సిన్సియర్గా పనిచేయడం. సిన్సియర్గా పనిచేస్తే మనం ఎవరిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు పట్టుకోవడం అవసరం అవుతుంది, కానీ ఆ సిన్సియారిటీ ఉంటే మాత్రం అది ఎక్కడికి పోదు అని నా ఒక ఇది మాట. కొత్త వాళ్ళు కూడా అదే చెప్పారు, సిన్సియర్గా పనిచేయండి. ఏదో దొడ్డిదారిని వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోదాం అంటే ఎంత పైకి వెళ్తారు దండం వచ్చేస్తారు వెనక్కి. మన దగ్గర స్టఫ్ పెట్టుకోవాలి, ఎప్పుడు స్టఫ్ ఉంటే ఎవరు ఏమనిచ్చినా మనం చెప్పగలుగుతాం సార్. అలాగే మీ వారసత్వాన్ని దాదాపుగా మీ పిల్లలిద్దరు కూడా అందిపుచ్చుకున్నారు, మరి మీ కుటుంబం గురించి మా ప్రేక్షకులకు పరిచయం చేయండి. మా మిస్సెస్ విజయ, ఇంకోటి సింగర్ రేడియోలో, పెద్ద అమ్మాయి రమ్యశృతి సింగర్ రెగ్యులర్గా రికార్డింగ్స్ కానీ వెళ్తుంటుంది. రెండవ అమ్మాయి శ్రావ్య శృతి, అమ్మాయి కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది, పాడుతూ ఉంటుంది. వీడు మా మనవడు అభిషేక్ రోహన్. అయితే మా పిల్లలు ఇద్దరు కూడా పాడతారు. పామగరి నిరి గరి గమ పద పామగరి గరి స నిరి గమ పద ని స రి స ని ద పామ గమ గగ పద ప సా స నిరి గరి స ని ద ప గరి స ని ద ప ని ద పామ గరి గరి స నిరి గమ పద ని స రి స ని ద పామ గమ ని ప రి స గ రి గ మరి నిరి గమ పరి గరి నిరి స పాప సా 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 నిధ నిధ ప పామ గ పరి నిరి స నిరి గమ పరి గరి నిరి స పియా కి నజరియా జాదుబరి మోహలియో మన ప్రేమ భారి కవన జతన అబ కరియే ఆలి నాహి పరి మోహె చేన కదారి పియా కీ నజరి పియా కీ నజరి పియా కీ నజరియా. సార్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఎంతో పేరు సాధించినటువంటి ప్రముఖమైన గాయని గాయకులందరూ కూడా మీ సారథ్యంలో పాటలు పాడారు. వారిలో చెప్పుకోదగిన వారు యశుదాస్ గారు మహామహులు, అలాగే చాలామంది సుశీల గారు జానకి గారు, ఇంత మంది సింగర్స్తో మీరు పాడించగలిగినటువంటి అనుభూతి ఎలా ఉంది? అలాగే మీ బెస్ట్ సాంగ్ ఏంటో అది మీరు పాడి వినిపించండి సార్ మా ప్రేక్షకులకి. నేను ఒకటి చెప్పాలంటే నా బెస్ట్ సాంగ్ అనేది ఉంటుందండి, ఎందుకంటే అన్నీ నా బెస్టే. మీ పిల్లలు ఏ పిల్ల బాగుంటుందండి అంటే నేను చెప్పడం, ఏ పిల్ల అంటే మీకు ఇష్టం అండి, అన్నీ నావే కనుక నా బెస్ట్, అన్నీ నా బెస్ట్లే. అయితే మీరు అన్నది నా దగ్గర పాడిన అదృష్టానికి ఏంటంటే పి సుశీల గారితో పాడాను, డ్యూట్ కలిసి పాడాను, జానకి గారితో పాడాను,
వాళ్ళతో పాడిచ్చాను. శైలజ గారితో, చిత్ర గారితో, బాలసుబ్రం గారితో, తేజదాస్ గారితో, వీళ్ళందరితో, మనో గారితో అందరితో పాటలు పాడించాను. మేడం బి వసంత గారితో దానిలో అప్పుడు యేసుదాస్ గారితో ఒక పాట పాడించాను నేను, అయ్యప్ప పాట. అయ్యప్ప పాటలు అంటే యేసుదాస్ గారు ఫేమస్ కదా, అయ్యప్ప గాన లహరిని చేస్తూ చేశాను. ఒక పల్లవి చిన్న చరణం పాడతాను. పదమై పాడేను ప్రభులీలై వేళ ధ్యానాన నేను చేర నిలిచేను నీల పదమై పాడేను ప్రభులీలై వేళ ఆ పంపానది తీర ప్రభువైన అయ్యప్ప ఇంపుగా నీ మోము దర్శించనీయప్ప మనసైన నీ ముద్దు చరణాల మాలై మనసైన నీ ముద్దు చరణాల మాలై జీవించనన్నింక దీవించుమయ్యప్ప జీవించనన్నింక దీవించుమయ్యప్ప పదమై పాడేను ప్రభులీలై వీళ ఆ సార్, ఇంత ఇన్స్పైరింగ్ ప్రొఫైల్ మీకు ఉన్నందుకు, ఇవాళ మాతో మాట్లాడినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ నమస్కారం సార్. నమస్కారం. చూశారు కదండి ఈనాటి మానస సంచరణే కార్యక్రమం. వచ్చే వారం మరో ప్రత్యేక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జయ జయశంకర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.